అర్థం కానిదే అర్థం అయ్యేలా చెప్పడం స్టైల్ అది. నమస్తే, ఎట్లున్నారు? మళ్ళా ముందుకి వచ్చేసాం, మళ్ళా ఒక కొత్త సొల్లు బ్లాగ్ తో. ఈరోజు ఏంటంటే మనం మస్తు కుంటొస్తుంది, కుంటొస్తుందా? సో మనది అంచమైన తెలుగు కాబట్టి మనోడు ఏం చెప్తున్నా నాకు అర్థమైతే తెలియదు. ప్రస్తుతానికి అయితే మేము రెండు రకాల డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వంటలు చేసినాం. చూడండి, ఇది పప్పు అన్నమాట గైస్, పాలకూర పప్పు. ఇది సంతోషం మాడ కొట్టిన మిల్లీమీటర్ ఫ్రై, ఇది రైస్ అన్నమాట. సంతోష్ గారు ఇప్పుడు వేసుకొని నా కోసం కూడా వేసుకొని వస్తాడు. ఫస్ట్ తిన్నాం, నువ్వు చూసిరియా రెడీగా ఉంటాడు తినడానికి ఎప్పుడైనా. ఫస్ట్ తిన్నాక ముచ్చటా అది మిల్లీమీటర్ ఫ్రై. ఇది మాడిపోయిన ఫ్రై లెక్క ఉన్నది, మిల్లీమీటర్ ఫ్రై లెక్క లేదు. ఇది ఎలా అంటే మాకు వారానికి మిల్లీమీటర్ ఫ్రై ఒకసారి, వారానికి ఒకసారి లేకపోతే మాకు మనశ్శాంతి ఉండదు అన్నమాట. అంత ఫేవరెట్ మాకు ఇది. మస్తు ఇష్టం నాకు రైస్. చూసారా గైస్, దోస్తానా చూసారు కదా ఇది. ఎంత తింటావు మరి? చాలు, తిని బొర్ర వేస్తా. బుర్ర నిజంగానే పెరుగుతుందిరా నాయన. ఇప్పుడు నువ్వు, ఇప్పుడు నేను చేసిన కూర తిని నువ్వు ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే, ఇది మంచిగా లేకున్నా సరే గాడు ఒకడు ఉంటాడు చూడు యూట్యూబ్లో, ఫుడ్ బ్లాగర్, వాడు అన్నీ తిని మంచి, అది ఎంత చిన్నలంగా ఉన్నా చాలా బాగుందండి, ఖచ్చితంగా మీరు ఇంటికి అయితే టేస్ట్ చేయాలి ఇది. అట్లనే నువ్వు ఇవ్వాలి ఇప్పుడు, సరేనా? ఎందుకంటే నేను ఎంత మంచి చేస్తానో నాకు మాత్రం తెలుసు, ఇప్పుడు అందరు తెలుస్తారు నువ్వు చెప్తే. ఈ పప్పు కర్రీ గైస్ ఎంత మంచిగా ఉంది. పప్పులో నీళ్ళు ఉన్నాయా? నీళ్ళలో పప్పు పాలకూర పప్పు కళ్ళుని ఎట్లీ అంటే పాలకూర అది ఏవో ఆకులు ఉన్నాయి కదా, ఆకుకూర వేసి ఆకుకూర తింటే కళ్ళు కావాలి. సరే ఇది వేసి మాడ కొట్టిన మంచిగా. ఎండిపోయిన గులాబ్ జామ్ లెక్కుందిగా. సార్ బావి కింద పడేసిన చూస్తేనే ఎంత టేస్టీగా ఉందా అంటే, తింటే ఇంకేంత ఉంటది, తింటే ఎంత చండాలంగా ఉంటది అనేది నాకు అనిపిస్తుంది. అసలు గాలి లెక్క పట్టి ముడుగు మాలే సొంబయా సుమిగురు భయంకరమైన సిగురు. తినలేవు కదరా, తినకముందే ఎట్లా అంటుంది వాసనకి ఇది. రైస్ తింటూ మనం టీవీ చూస్తున్నాం, మన హీరో అట్లనే పాజ్ చేసి వాడేసినాం. మజే వాయు వేగం ముఖం మీద పాపం రా. సో తిండి తింటూ ఇలా మిల్లీమీటర్ రైస్లో కలిపి ఒక్కొక్క పీస్లో ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పీస్ వేసి తింటే సొంబయ సొమిగిరో భయంకర రుచిగిరో అది. మాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. మనము పుష్కలంగా అన్నము ఇప్పుడే మింగి తిన్నాం కాబట్టి చాలా జోరుదారంగా తిన్నాం, ఎందుకంటే చదువు తప్ప అన్ని విషయాలలో మేము చాలా ఉత్తేజంతో వెళ్తామని. అన్ని రంగాల్లో ఈరోజు మీరు చూసుకున్నట్టయితే గుండంగంలో మేమే ఉంటాము. అక్క చెల్లెమ్మలందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను నేను, ఏం చెప్తున్నావో పక్కన పెట్టు. రేపు హ్యాంబర్గ్ నుంచి ఇద్దరు ప్రాణ స్నేహితులు, సలార్ లో ఎట్లా ఇద్దరు స్నేహితులు ఉంటారో అట్లాంటి స్నేహితులు ఇన్విటేషన్ చేసినాము మా ఇంటికి వస్తున్నారు. సోలు సృజన అయితే ఇంకోలు ఆదిత్య విక్రమాదిత్య, విక్రమాదిత్య 369. సో గైస్ మనం ఏంటంటే రేపు అన్నవాళ్ళు స్నానం చేయరు కానీ నీట్నెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మన ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఉంచుతున్నాం, దానికి రెడీగా మన దగ్గర చక్ర ఐదు. సో గైస్ ఈరోజు ఏంటంటే మనం ఇల్లు మొత్తం క్లీనింగ్ చేస్తాము. ప్రస్తుతానికి ఈ కొత్త ఇంటికి ఎప్పుడైతే వచ్చినామో టూ ఇయర్స్ అవుతుందా? కాదరా, వన్ ఇయర్ అయితే, వన్ ఇయర్ అవుతుంది గైస్. వన్ ఇయర్ నుంచి ఇంతవరకు మా ఇల్లు అనేది చూపించలేము, అలా అలా మా ఇల్లు చూపిస్తూ. ఎందుకంటే మేము ఇల్లు పెట్టుకోము కాబట్టి మొత్తం క్లమ్సీ క్లమ్సీ ఉంటుంది. ఇట్లాంటి క్లమ్సీలా ఎట్లా కూడా మేము స్నానం చేయము, కనీసం ఇల్లు అయినా నీటి ఉంచాలని చెప్పేసి ఇల్లు నీటి ఉంచడం జరుగుతుంది. ఈరోజు ఈ సన్నివేశంలో
ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే ఆ ఇద్దరు మా అన్న వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళే స్నానం చేయరు కాబట్టి మాకు వస్తున్నారని 3 రోజుల ముందే ఇంటిపేషన్ చేసి అందుకే మేము క్లీన్ చేస్తున్నాం అన్నమాట. క్లీన్ చేసి చేస్తామంటే సో ఇది ఇట్లా ఫస్ట్ అయితే మనం పని మొదలు అయిన తర్వాత ఆ వీడియో ఫస్ట్ స్టార్ట్ చేయడం వంట రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇదేం ప్రభాస్. ఇంకో విషయం ఏంటంటే కల్కి అనేది సినిమా రిలీజ్ అయిపోయింది. కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మేము ఎందుకు పోలేమంటే ఇట్లాంటి అనివార్య కారణాలు ఒకటి, అండ్ ఇంకోటి మేము వెళ్తే థియేటర్లు ఎవరు కనిపించదు ఎందుకంటే మా మన రేంజ్ అది కదా. అది అర్థం కానిదే అర్థం అయ్యేలా చెప్పడం నా స్టైల్. స్టైల్ అది మీ స్టైల్ అనమాట. ఇది ఆల్మోస్ 25 సంవత్సరాల పురాణమైన కాలం నాటిది కదా. అయితే జర్మన్కైతే 2 సంవత్సరాలు అయిపోయింది, 25 సంవత్సరాల అంటే ఇది ఈ జర్మన్ ఫ్యామిలీలో నుంచి ఒకరినొకరు అట్లా ఇచ్చుకుంటే 25 సంవత్సరాల నుంచి అట్లా ట్రాన్స్ఫర్ అవుతున్నాను బయట వాడేది ఎందుకు అంత. ఇది ఇప్పుడు మనం కిచెన్ సాధ్యాలంటే ఈ మ్యాట్ తీయడం జరగాలి కాబట్టి మ్యాట్ అనేది తీసేస్తున్నాం. వాళ్ళకి వెళ్ళి మొత్తం తుడుచుకుంటూ చేసేస్తానా? ఏమైందంటే మొత్తం నువ్వు కూడా అయితే అయిపోయింది అన్ని రూమ్లు. ఫస్ట్ మనం క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఇక దీంతో క్లీనింగ్ చేద్దాం ఇప్పుడు పేసిరి. ఇప్పుడు మేము క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు పేసిరి వేస్తున్నాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ వంట రూమ్తో స్టార్ట్ చేద్దాం. వంట రూమ్ అయిపోయినాక హాల్ పోదాం. హాల్ అయిపోయినాక 2 డొక్కు రూమ్లు ఉంటాయి, ఆ డొక్కు రూమ్లు కూడా తుడిచేద్దాం. ఓకేనా? అరే నువ్వు చూడరా దూరంకి. ఈరోజు వంట నాది క్లీనింగ్ వీంది అనమాట, అందుకే వీడు క్లీనింగ్ ఇస్తున్నాడు. వంట ఏం చేసిన తొందర వేసేరా. గైస్ ఈ ఫ్యాన్ తోటి మొత్తం మారిపోతుంది. నార్మల్గా ఇంట్లో గాలి రాదు కాబట్టి తెరా మొత్తం కింద 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 మొత్తం సాధ్య. మన కిచెన్ అనేది మొత్తం ఆరామ్సే అద్భుతంగా సాఫ్ చేసింది సంతోష్ గారు. ఇది మా కొత్త టీవీ అనమాట. చదువు తక్కువ కానీ సోకులు ఎక్కువ అన్నట్టు మాకు అట్లనా చూసింది కదా గైస్. ఈ పని మొన్న కప్ప చెప్పిండు ఎట్లెట్లా బతికినోళ్ళం వెనక సరుపులు ఇల్లు కాలుతుంది అన్నాం అనుకో ఇల్లు నిండా జాలర్ అవుతుంది. వా సో మిత్రులారా మమ్మల్ని చూస్తే మీరు అందరూ అనుకోవచ్చు అంటే అదే అబ్బాయిలు అంటే ఇలా ఉండాలరా, కొంచెం కెమెరా మీదకి మంచిగా అబ్బాయిలు అంటే ఇలా ఉండాలరా, మొత్తము ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా ఉంచుతున్నారా అసలు ఫోటోలో పడతాను. ఇల్లే ఇంత నీట్గా ఉంచుతున్నారంటే ఇట్లాంటి ఇద్దరు అబ్బాయిలకి మనం పిల్లలిస్తే మన టీవీ ఎట్లా వస్తుంది తెలుసా? 32 ఇంచుల టీవీ 52 ఇంచుల టీవీ లెక్క వస్తుంది వైడ్ యాంగిల్. చెప్పు కంటిన్యూ చేయను. సో గైస్ ఇప్పుడు ఈ పనులన్నీ చూస్తుంటే నార్మల్గా అమ్మాయిలు ఆంటీలు ఏమనుకుంటారంటే ఇల్లే ఇంత నీట్గా ఉంచుకుంటున్నారు, అదే మా అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తే ఆ అమ్మాయిని ఎంత మంచిగా చూసుకుంటారు అని మీకు ఆలోచన రావచ్చు. విషయమే కానీ ఇండైరెక్ట్ గా పిల్లని ఏమన్నా అడుగుతున్నావు. సో నార్మల్ గా ఇద్దరం చాలా డిసిప్లిన్ అనమాట, మాకు అన్ని రంగాలలో పనులు ఇవన్నీ వచ్చు. చదువు ఒకటి తప్ప మిగతా అన్ని రంగాల్లో మేము ముందుంటాం. అరే ఫస్ట్ లీలేరా రే, అరే నా కొడక ఫస్ట్ వాటర్ వేసి తుడు మంచి తీరా. సో వాస్ సాన్లో పంతులు తీర్థం వేసినట్టు సాన్ పుజాలు వెరీ గుడ్. అట్ట 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 అటే వెనకకేంది ముంగు ముంగ కాస్తావా ముంగకే వెనక కాస్తావా ఆ పొక్కల నీళ్ళు చాలు. మీరు ఇది చూసుకున్నట్టయితే నార్మల్గా మన ఇంటి గురించి చెప్పలేము కదా, నేను ఈడు ఉంటున్నాను నార్మల్గా గైస్.
ఈ టేబుల్ అనేది మా ఇంటి పైన మాకు ఫ్రీకి ఇచ్చేసిండు. మీరు చూసే అరే ఏం రిచ్ కిడ్స్ రాబోయే ఆ టేబుల్ ఇదంతా ఏడుకెళ్ళి ఉన్నారు అని షాక్ కాగలరు. అది మాయగా పుణ్యానికి వచ్చినాయి, పుణ్యానికి వచ్చినాయి. మీకు ముందే డౌట్ రావాలా ఈ ఇంట్లో సామాన్ చూసి అన్ని కొట్టుకొచ్చినట్టు ఉంటాయి. కానీ ఇది ఇచ్చిండ్రు టీవీ మాత్రం 55 ఇంచెస్ గైస్. అపోకలే నీళ్ళు అలా దీదున్నది డిష్ దానిలో నీళ్ళు పోవచ్చు టీవీ ఖరాబ్ అయితే. ఇటు అయ్యకు ఇటు అయ్యకు వెనక ముంగడికేస్తా ముంగడికి వెనక. అన్ని అన్ని రకాల పనులు వస్తాయి చదువు ఒక్కడు తప్ప. మంచిగా గట్టి గట్టి ఊడు మీద మీద మిరియాలు నువ్వు కాకు వీడు ఏం ముట్టిండు. 2 నెలల క్రితం నేను బోర్లు తీసాను ఏ ఊడుస్తున్నాను నేను మూలలకే. ఇప్పుడు ఓడను నూకేటప్పుడు నూకిందంతా బయట కింద వేసేస్తా నేను. ఏంది బాబా ఇది? అవు మీ ఇంట్లో ఇట్లా పని చేసుకో లేదు గిట్లెట్లా అయితే. శుభ్రత పరిశుభ్రత అంటారు ఎందుకంటారు? అప్పులకు నేను అబ్బెట్లా కడదు లోలకు నేను గైస్. ఇదొక మా బెడ్రూమ్ అన్నమాట. హాల్ అనేది క్లీన్ అయిపోయింది. మా బెడ్రూమ్ ఇది నా బెడ్ మొత్తం మా మేకప్ సామాన్ మొత్తం ఆడబెడతాం, ఆడ బట్టలు ఆరబెడతాం. ఇక చూసుకున్నట్టయితే రకరకాల చెట్లు ఉంటాయి, అన్నీ చచ్చిపోయే స్టేజ్లు ఉన్నాయి అన్నమాట. ఇగో సన్ఫ్లవర్ చెట్టు, హిలియాంతస్, మన చేతపాటు చేసుడికి చచ్చిపోయింది చెట్టు. మేకప్ చూడండి గైస్, జస్ట్ ఇగో ఎన్ని సెరమ్లు వాడతాము. గ్లామర్ చూడండి, ఇన్ని వాడిన తర్వాత కూడా ఇట్లా అయిపోయింది. గోళీలు అన్ని ఉంటాయి అన్నమాట. మీ ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చినాయి అవన్నీ అయిపోయింది. ఇది మా వాష్రూమ్ గైస్. దీంట్లో నెలకి 2 సార్లు పోతాం మేము, ఎందుకంటే స్నానం నెలకి 2 సార్లు వేస్తాం కదా అందుకే. సో గైస్ హాల్ కిచెన్ అక్కడ బెడ్రూమ్ మొత్తం క్లీన్ ఉన్నది. సంతోష్ గారు పాపం, ఇది సంతోష్ గారి రూమ్ అనమాట. డోర్ మీద చూడండి పిల్లి బొమ్మ ఉంటుంది, కింద వెల్కమ్. ఒక చేతపడి చేస్తాడు వాడు నైట్ పూట, అందుకే అదేదో డ్రీమ్ క్యాచర్ పెట్టుకున్నాడు. అంత సెటప్, ఇంత చిన్న రూమ్ అనమాట మనకి, ఎందుకంటే రైస్ చూసింది కదా. రైస్ ఇవన్నీ తీసుకురావడము వారంలా ఖతం చేయడం. ఇప్పుడు చూడు అక్కడ మిర్రర్ లో అవునా చూడండి గైస్. ఇక్కడ మన మనోడు సోకుడు పడతాడు అనమాట. ఇక్కడ స్టైల్ సికందర్ మోడల్. ఇక నీ రూమ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి క్లీన్ చేసుకుంటావా? ఏం కష్టం వచ్చిందిరా. ఈ పక్కన ఉన్న రూమ్ మనది. ఏ ఊకరా పో, ఇది మెయిన్ డోర్ అనమాట గైస్. ఆడ అన్ని చెప్పులు పెట్టినాం మేము. తులసి మొక్క పెడితే తులసి ఇది అయిపోయిందంటే చూడండి మా ఎంత ఎంత దరిద్రం ఉన్నదని. చూడు తొందర చూడు ఏం కా నిల్వ కొడుతున్నావు. వావ్ మస్తు ప్రశాంతంగా ఉందిరా సంతోష్గా. ఇప్పుడు టీవీ పెట్టుకొని చాయ్ పెట్టుకొని బాబులు సినిమా చూస్తే తోపు ఉంటారా? ఏమంటావురా? అంటవేంద్రా గైస్ చూసారు కదా మనడు బాగా అలసిపోయాడు క్లీనింగ్ చేసి చేసి. ఇక్కడ చూసుకుంటే ఈ బెడ్ ఎందుకు పెట్టినామంటే సోఫా ముందు నార్మల్గా నైట్ మాత్రమే ఆ రూమ్లో పడుకుంటాము. ఎప్పుడైనా మూవీ చూడాలనుకుంటే ఇట్లా టీవీ ముందు ఇక్కడ పడుకుంటాం అన్నమాట నేను సంతోష్ గారు. ఏమంటావురా సినిమా ఉంటుంది ఈరోజు ఇంత క్లీన్ చేసినామంటే అసలు నాకు తెలిసి మనం స్నానం కూడా అంత క్లీన్ గా స్నానం చేయము కదా. నెల రోజుల దాకా నేను ఇల్లు నూగుతాను అన్నాడు కదా, నేను అసలు సమాధానం లేదు ఏమనేస్తా. సో గైస్
ఇట్లా ఇంత ఇన్ని కష్టాలు ఉంటాయి. బ్యాచిలర్గా ఎవరైనా స్టూడెంట్స్ జర్మనీకి పోయినా, యూకేకి పోయినా, యుఎస్కి వెళ్ళినా అందరు ఇట్లా క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి. వేరే వాళ్ళు ఉంచుకోరు, కానీ మేము మంచి అబ్బాయిలం కాబట్టి మేము ఉంచుకుంటాం. మమ్మల్ని చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా మాకు లవర్గా వస్తే ఇలాంటి అబ్బాయిలు రావాలి, భర్తగా వస్తే ఇలాంటి అబ్బాయిలు రావాలి అని మీకు అనిపించచ్చు. మీ మీరు ఆశపడటంలో తప్పు లేదు, కానీ మేము ఒక్కరిని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోలేము కదా, అంతే కదా, ఒకరిని చేసుకోగలం, ఇద్దరు ముగ్గురు చేసుకోగలేము కాబట్టి లైఫ్ ఇయ్యలేము ఎక్కువ. ఎవరికి దొరక జనగన మన నేను ఎవరికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ తోటి ముందుకు రావాలంటే ఏం కావాలి మనకి? 10 ఇల్లు నుగాలి ఇట్లనే.